నెల్లూరు పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇసుక మాఫియా ఆకడాలను అడ్డుకున్నాడని టీడీపీ రాష్ట్ర మైనార్టీ నేతను అరెస్టు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. జనావాసాలు, వ్యవసాయ భూముల మధ్య ఇసుక మాఫియా తవ్వకాలు చేపట్టింది. గత వరదల నుంచే ఇంకా ముదిపర్తిపాలెం ప్రజలు కోలుకోలేదు. మరోసారి అదే ప్రాంతంలో ఇసుక మాఫియా తవ్వకాలు చేపట్టగా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకుంటున్నారు టీడీపీ నేతలు. అరెస్టులను ఖండించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏంటి అక్కడ సిచ్యువేషన్? మాధవి, నెల్లూరు జిల్లాలో పోలీసుల అత్యుత్సాహం రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే ఇసుక మాఫియా చేస్తున్నటువంటి అక్రమార్కులు ఉన్నారో వాళ్ళకి కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రభుత్వం నుంచి నామమాత్రపు అనుమతులు తీసుకొని దానిలో ఇసుక తోకుంటూ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడాను అనుమతులు లేని ప్రజల ఆవాస ప్రాంతాలు, అలాగే ప్రజలు వ్యవసాయం సాగు చేసుకునేటువంటి భూముల్లో ఇష్టానుసారంగా ఈరోజు ఇసుక తోకొని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో ఇదే పరిస్థితి నెలకొన్నప్పుడు ముదివర్తిపాలెం వంటి ప్రాంతాలన్నీ కూడాను ఉప్పెను వచ్చి మొత్తం పెన్నా నది పొంగి ఉప్పెను వచ్చి మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వయాన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర నాయకులు చంద్రబాబు నాయుడు స్వయంగా పరిశీలించి ఆ ప్రాంతాల్లో అక్కడ ప్రజలకి భరోసా కల్పించి ఆ ప్రాంతాలన్నీ కూడా కళ్ళ తిరిగినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈసారి మరోసారి అదే ప్రాంతాల్లో ఇష్టానుసారంగా ఇసుక మెట్టలను తొవ్వేస్తున్నటువంటి పరిస్థితి ఉంటే ఈసారి గ్రామాలకి గ్రామాలు కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఆ ప్రభుత్వ అధికారుల దగ్గరికి టీడీపీ నాయకులు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకోకపోవడంతో చివరికి ఏదైతే అక్రమంగా ఇసుక తరలిస్తున్నారో వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే పోలీసులు స్వయాన వాళ్ళకి ఏదైతే అక్రమార్కులు ఇసుకని అక్రమంగా తరలిస్తున్నారో వాళ్ళకి కొమ్ము కాస్తూ అడ్డుకోవడం సామంజస్యం కాదు, ఇది మీకు పర్మిషన్ లేదు, మీరు అడ్డుకునే హక్కు లేదంటూ అడ్డుకున్నటువంటి టీడీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో ఒకసారిగా ముదివర్తిపాలెం అంతా కూడా ఉధృతున్నటువంటి వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ నాయకులు, జిల్లా నాయకులందరూ కూడాను కోవూరు నుంచి పోలనరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే, అలాగే కొందరు టీడీపీ నాయకులు అందరూ కూడాను స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో పోలీసులు వాళ్ళతో సూచన పరంగా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసి విడుదల చేయడం జరిగింది. మరి రైట్ రాజేష్,